నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ జనసేన పార్టీలు రాజకీయ విలువలను దిగజారుస్తున్నాయి. మంత్రి అయ్యన పాత్రుడు. నర్సింగ్ అధికారులకు సముచిత గౌరవం దక్కే వరకు మా పోరాటం ఆగదు. ఆర్ఎన్ఓఏ నాయకులు. కాపులను నిలువున మోసం చేసింది టీడీపీ ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ నాయకులు కిలారి రోసయ్య. కుడికాలువ నీటిని విడుదల చేసి ఆయకట్టు రైతులను ఆదుకోవాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్. కసీ ఆవేదన ఉన్నంత మాత్రాన రాజకీయాల్లో మార్పులు రావని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయ్యన పాత్రుడు సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ జనసేనను ఉద్దేశించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు నా మీద లేని పనులు అభాండాలు వేస్తున్నారు. ఏదైనా నేను తప్పు చేసానని చెప్పి లంచం తీసుకున్నాను చెప్పి కానీ డబ్బులు తీసుకున్నాను చెప్పి ఒక్క విషయంలో రుజువు చేయండి. మీరు మగవారైతే ముందుకు రండి అని చెప్పిస్తే దానికి ఎందుకే ఛాలెంజ్ నిలబడలేకపోతున్నావు? చెప్పారు ఎక్కడ తిన్నారు? ఏ విషయంలో తప్పు చేశాడు చెప్పండి. ఏమీ చెప్పకుండా బుర్ర చెల్లెత్తే ఆలే కొడుకుంటారు. ఈరోజు మేము కడుక్కుంటూ కూర్చోటం ఇంకొక పని లేదు మాకు. అంచేది ఇవన్నీ కూడా పద్ధతి కాదు. రాజకీయాలు రాజకీయాలు చేయాలి. కుక్క పడి కుక్క చేయాలి, గాడిద పని గాడి చేయాలి, గుర్రం పడి గుర్రం చేయాలి. అన్ని కోళ్ళు నేనే చేస్తాను తనేస్తే మమ్మల్ని మూడు కలిపి. మంచిది ఇవన్నీ కూడా పద్ధతి కాదు. రాజకీయాలకు హోందాతనం ఉండాలా? అంతేకాని ఇష్టం వచ్చిన మాట్లాడి తెలుసుకోండి, సబ్జెక్ట్ తెలుసుకోండి. పాప పవన్ కళ్యాణ్ కాదు, నేను చూస్తుంటా టీవీలో మాట్లాడి చూస్తుంటాను. నేను పాపం కసి ఉంది, నిజమే మనసులో బాధ ఉంది, ఆవేదన ఉంది, ఏదో చేసేద్దాం రాష్ట్రానికి అది తపన ఉంది. కానీ ఏం చేయాలో అదొక అర్థం అవ్వట్లేదు, అది బాధ. కొన్ని అర్థం కానప్పుడు అర్థం తెలిసిన వాళ్ళు పక్కన పెట్టుకొని తెలుసుకోవాలి, అది తెలుసుకోడు ఆవేశం. ఇలా నీకంటే మంచి ఆవేశపాలు చూసాం మనం. ఆరు తెలంగాణ వెళ్ళి వాళ్ళ అన్నగారి టైంలో కాంగ్రెస్ వెళ్ళి పంచులు ఒడిదిస్తుంది అన్నాడు. ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు? జనం ఏం చేశారు? నువ్వు పంచులు ఒడిదిస్తాను తను నువ్వంటే జనానికి కోపం వచ్చి మీ అన్నగారు పంచి ఒడదీస్తారు. మంచి పద్ధతి కాదు. రాజకీయాలు మాట్లాడండి, మేము చేసిన తప్పులు ఏమంటే చెప్పండి. ఇంకో విషయం పవన్ కళ్యాణ్ గారిని మనం చేస్తున్నాను. ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే మీ టీవీలో కూడా చూశాను మొన్న, కరెక్ట్గా చెప్పారు టీవీలో. అవిశ్వాస తీర్మానం పెట్టండి. ఎంపీలు తక్కువ సంఖ్యలో ఉన్నారు, మీరు బాధపడవద్దు. మరి అవిశ్వాస తీర్మానం పెట్టిన సందర్భం వచ్చినప్పుడు 4-5 రోజులు నువ్వు ఎక్కడ ఒప్పుకోవాలి? ఏ గదిలో పడుకున్నావా వెళ్ళి? ఈ పద్ధత అది రాజు నువ్వే అన్నావు కదా, నేను అంటాను కూర్చుంటాను అన్ని పార్టీలతో మాట్లాడిస్తాను అందరూ తీసుకొచ్చేస్తాను అన్నావు. ఎక్కడున్నావా? మంచిది పద్ధతి కాదు. రాష్ట్రానికి అన్యాయం జరిగింది, నిజమే మేము ఒప్పుకున్నాం. 4 సంవత్సరాలు మిత్ర ధర్మాన్ని పాటించాం మేము. ఎప్పుడైతే మోసం చేస్తారంటే తప్పనిసరి పరిస్థితిలో మేము వ్యతిరేకించవలసి వచ్చింది. అది మోడీ గారిని ఎవరైనా వ్యతిరేకిస్తారండి? ప్రధానమంత్రి గారిని ఇటువంటి టైంలో ఎవరైనా వ్యతిరేకిస్తారండి? ఇది వ్యతిరేకించండి. మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది, తెలుగుకి అన్యాయం జరిగింది, వ్యతిరేకించాం. నువ్వు తప్పు చేసిన వదిలిసి చంద్రబాబు చెడతావంటే నాకు అర్థం కాదు. తప్పు చేసిన మోడీని ఎందుకు మాట్లాడలేదు నువ్వు? ఎక్కడానికి మోడీ గారు నువ్వు ఎక్కడైనా విమర్శిస్తున్నావా? ఏ తప్పు చేయకుండా ఉన్నట్టు చంద్రబాబు నేను బూతులు తిడతాను ఆ రోజును. తప్పు చేసినట్టు మోడీ గారి గురించి ఒక్క మాట ఎక్కడైనా మాట్లాడతాను ఒకసారి మీరు అందరూ చెప్పండి. ఏంటండి రాజకీయాలు నాకు అర్థం కాదు. ఎలక్షన్లు వస్తున్నాయి, మరి జనం నిర్ణయిస్తారు ఎవరి పార్టీకి ఓటు వేయాలని చేస్తారా చూద్దాం. జనం ఇష్టం. అంచేత మీరు తప్పుగా మాట్లాడకండి, తప్పులు బురద జల్లి ప్రయత్నం చేయకండి. వాస్తవాలు ఉంటే చెప్పండి, తప్పులేసి సరిదిద్దుకుంటాం. లేదా నిరూపించండి. లోకేష్ బాబు అన్యాయం చేస్తే తినేస్తాడని మాట్లాడతాడు, ఎక్కడ తిన్నాడు చెప్పు, ఎవరిదే తీసుకుంటే చెప్పు, ఫలానా దగ్గర తీసుకుంటే రుజువు చేయి. ఒకరోజు ఛాలెంజ్ చేస్తున్నాడు చేయి. నిన్న నేను ఛాలెంజ్ చేసి వచ్చాను, నేను వెస్ట్ గోదావరిలో ఇప్పుడు వచ్చి రిప్లై లేదు. రా నేను ఎక్కడ రమ్మంటే నేను వస్తాను, లేకపోతే ఎక్కడ రమ్మంటే చెప్పు అక్కడికి వస్తానని చెప్పాం, నిరూపిస్తానని చెప్పాం. ఇప్పుడు వచ్చి ఛాలెంజ్ లేదు. ప్రెస్ ముందుకు వెళ్ళడం ట్విట్టరా ఇది ట్విట్టరా
రామకృష్ణుడు, కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ అడ్డుపెట్టి ప్రజా రాజధానిని, రాజధానిలో ఉన్నటువంటి రైతుల్ని, కేంద్రమేమో ప్రజా రాజధానిని అడ్డుకోవాలి, ఒక కుట్రలో భాగం పవన్ కళ్యాణ్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు. రైతుల్ని రెచ్చగొట్టేటువంటి విధంగాను ప్రభుత్వాన్ని, అమరావతి రాజధానిని నిలిపివేస్తాను అనేటువంటి దాకా వచ్చాడంటే పవన్ కళ్యాణ్ అతని స్వతహాగా ఉన్నటువంటి ఆలోచన కాదు. ఇది కేంద్ర కుట్రలో ఒక భాగం నిన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యాఖ్యలు. ఏ రోజు 1850 ఎకరాలకి రాజధాని పరిమితమని ఎక్కడ మాట్లాడలేదు. తొలి రోజు నుంచి 34,000 ఎకరాలు రాజధానికి ల్యాండ్ పూలింగ్ సమీకరిస్తున్నామని స్పష్టంగా చెప్పాం. 34,000 ఎకరాలు రైతులు ముందుకొచ్చారు. 98% తుళ్ళూరు ప్రాంతంలో ముందుకొచ్చారు. దాంట్లో అన్ని పార్టీలు రైతులు ఉన్నారు. ఈరోజు ఆ రైతులే తిరగబడేటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ మరొకసారి ఇదే విధమైన ఉద్రేకం, రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడితే రైతులే బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అక్కడున్న అసైన్డ్ భూముల వాళ్ళకు కూడా ప్రభుత్వం న్యాయం చేసింది. వాళ్ళతో అనేక దఫాలుగా చర్చలు జరిపి వాళ్ళకి న్యాయం చేసింది. ఈ రోజున ఎవరో స్క్రిప్ట్ ఇస్తేనో, ఎవరో డైరెక్షన్ ఇస్తేనో రాజధాని నిలిపేస్తామంటే, రాజధాని నిలిపివేసే హక్కు నీకు ఎవరు ఇచ్చారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్. ఈ రాష్ట్రం 5 ఏళ్ళు పరిపాలించమని చంద్రబాబు గారికి అధికారం ఇచ్చారు ప్రజలు. నీకు ఇవ్వాలా నువ్వు నిలిపివేయటానికి? చంద్రబాబు గారికి 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించమని, మంచి రాజధాని కట్టమని అధికారం ప్రజలు చంద్రబాబుకి కట్టబెట్టారు. నిలిపివేయాలన్నా ప్రజలు అధికారం ఇవ్వాలి. ఈరోజు ప్రజా రాజధాని ప్రపంచ దేశాలన్నీ తిరిగి బెస్ట్ క్యాపిటల్ నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉంటే, పవన్ కళ్యాణ్ ఏమో అమరావతిని నిలిపేస్తానంటాడు, జగన్మోహన్ రెడ్డి ఏమో ఇది భ్రమరావతి, ఇది అమరావతి కాదంటాడు. జగన్మోహన్ రెడ్డికి ఈ పాదయాత్ర పూర్తయ్యేటప్పటికి మతి భ్రమించేటట్టు స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. అనేక అంశాలు రాష్ట్రంలో, కేంద్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో మన రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం మీద పార్లమెంటు సభ్యుల యొక్క పోరాటం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతిపక్ష పార్టీల యొక్క పాత్ర, ఇవాళ ప్రధానంగా చూస్తే అందరూ చూస్తూ ఉన్నారు రాజకీయాలు అసలు ఎడిపోతా ఉన్నాయని చెప్పి బాధ కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. కనీస విలువలు లేకుండా రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నటువంటి నాయకులు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, ఒకవైపు పవన్ కళ్యాణ్. అధికార యావతో దాహం, అధికారం తెలీదు. అధికారాన్ని ఒక ఆయనేమో అధికారాన్ని అడ్డు పెట్టుకొని, తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని రాష్ట్రాన్ని ఎడాపెడా దోచేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇంకొక ఆయనకేమో అసలు తెలీదు, రాజకీయాలు తెలీదు, అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలీదు. ఏదో ఆశ ఉండొచ్చు, తప్పులేదు ఎవరికైనా, రాజకీయాలకు అందరికీ అర్హత ఉంది. కానీ మాట్లాడే విధానం, 40 సంవత్సరాల అనుభవం ఈ పార్టీలో, కానీ ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని నడిపించడంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి, జాతీయ స్థాయిలో సీనియర్ నాయకుడిగా పేరున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోడీ డైరెక్షన్లో, కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్లో ఇద్దరు రెండు వైపులు, రాష్ట్రంలో రెండు వైపుల నుంచి తిరుగుతూ ఉన్నారు, ఎడాపెడా మాట్లాడుతూ ఉన్నారు, నోటికి ఇష్టం వచ్చినట్లు ఏ భాష పడితే ఆ భాష ప్రయోగిస్తూ ఉన్నారు. ఇవాళ నిర్దిష్టమైనటువంటి సూచనలు, సలహాలు ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం. వైద్య ఆరోగ్య శాఖకు ఆయువు పట్టి లాంటి నర్సింగ్ అధికారులను ఇబ్బందులకు గురి చేస్తే రాష్ట్రంలో ఉన్న నర్సింగ్ అధికారుల ఐక్యత ఎలా ఉంటుందో చూస్తారని నిన్న బ్రాడిపేటలో జరిగిన నర్సింగ్ అధికారుల రాష్ట్ర స్థాయి సమావేశంలో ప్రభుత్వాన్ని, కార్పొరేట్ ఆసుపత్రులను ఉద్దేశించి మాట్లాడారు. డాక్టర్ తర్వాత డాక్టర్ల, భారతదేశ సరిహద్దులో కాపలా కాసే సైనికుడిలా అనుక్షణం ప్రాణాలను అర్పిస్తూ సేవలు చేస్తున్నారని, అలాంటి వారి పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని ఆయన అన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. నేను ఒక స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు గుంటూరులో నర్సింగ్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ అసోసియేషన్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇందులో రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది మీటింగు. అయితే ఇందులో ప్రధాన డిమాండ్స్ ఏమిటంటే, మొదటగా ఏ గవర్నమెంట్ మీద నయా పైసా ఖర్చు లేనటువంటి డిమాండ్. నర్సింగ్ ఆఫీసర్ డిజిగ్నేషన్ అనేది స్టాఫ్ నర్సెస్కి ఇవ్వాలని చెప్పేసి మొదటగా అడుగుతున్నాము. రెండవది, కాంట్రాక్ట్ ఉద్యోగులకి 180 రోజులు ప్రసూతి సెలవులు, 35 సెలవులు కూడా అమలు చేయాలని అడుగుతున్నాము. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం కూడా అమలు చేయాలని చెప్తున్నాము. రెండవది, ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే నర్సెస్ అందరికీ కూడా మినిమం వేజెస్ 20,000 ఇవ్వాలని సుప్రీంకోర్టుకి ఇదివరకే చెప్పింది, కానీ ఇప్పటి వరకు అది అమలు కాలేదు. అదేవిధంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నర్సింగ్ విద్యను అభ్యసించే వాళ్ళకి ఇప్పటివరకు కూడా ఎప్పుడో 2011లో ఉపకార వేతనం, అది కూడా పోరాట దగ్గర ఇవ్వలేదు. ఇప్పటికి 8 ఏళ్ళు అవుతున్నా కానీ వాళ్ళ ఉపకార వేతనాలు కూడా ఇప్పటివరకు పెంచలేదు. వాళ్ళ ఉపకార వేతనాలు కూడా పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మధు అండి, కర్నూలు నుంచి వచ్చాము. ఈరోజు ఇక్కడ రిజిస్టర్ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అనేసి ఒకటి ఫామ్ అవుతుంది. అంతేకాకుండా స్టేట్ కమిటీ కూడా మేము ఫామ్ చేస్తున్నాం. ఇది ఎందుకు ఫామ్ చేయాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశం మొత్తంలో కూడా డాక్టర్ తర్వాత డాక్టర్ అందరూ వాడి ఒక సైనికునిలాగా, అంటే దేశంలో బార్డర్లో ఎలాగైతే ఒక సైనికుడు తన ప్రాణాలను అర్పిస్తూ నిరంతరం సేవ చేస్తూ ప్రజల యొక్క ప్రాణాలను ఎలాగైతే కాపాడుతూ ఉన్నాడో, అలాగే ఒక నర్స్ అనే వ్యక్తి, అంటే నర్స్ అనే ఒక డెసిగ్నేషన్ కలిగినటువంటి విద్యా అభ్యసించినటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే, ప్రతి అనుక్షణం అంటే ప్రతి క్షణం కూడా వారి యొక్క ప్రాణాలను అర్పిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు. సో అటువంటి మాకు ఏవైతే గవర్నమెంట్ నుంచి ఎటువంటి మాకు ఫెసిలిటీస్ అందాలో, మా హక్కులు ఏమున్నాయో, న్యాయమైన హక్కులు, ఆ హక్కులను మాకు అందకుండా గవర్నమెంట్ అనేది స్టాప్ చేస్తుంది. అది ఎలా చెప్తున్నాం అంటే, సుప్రీంకోర్టు ఆర్డర్ అనేసి 2016లో మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పి చెప్తే, ఇప్పటికి 2 సంవత్సరాలు అయినా కానీ ఎటువంటి దానిపైన యాక్షన్ అనేది తీసుకోలేదు. తర్వాత ఒకవేళ మళ్ళీ తిరిగి చేసినా కూడా ఏమంటున్నారంటే, గవర్నమెంట్ వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నాం చెప్తున్నారని దాన్ని గవర్నమెంట్ నెంబర్ జీవో నెంబర్ 27 తీసుకొని వచ్చి దాంట్లో కూడా అడ్డగోలుగా డివైడ్ చేసి కొంతమందికి ఏమో 34,000 అంటారు, ఇంకొంతమంది మీకు 22,000 అంటారు. అంటే దేర్ ఇస్ ఎ డిఫరెన్షియేషన్. అలా మమ్మల్లోనే విరగొడుతున్నారు. అలా చేయడం అనేది సమాన పనికి సమాన వేతనం మీరు ఫాలో అయినట్టు కాదు. అది కంప్లీట్గా మీరు సుప్రీంకోర్టు ఆర్డర్స్ను బ్రేక్ చేయడం అవుతుంది. తర్వాత మళ్ళీ వచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళకి మినిమం శాలరీ వచ్చేసి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈవెన్ సుప్రీంకోర్టు గవర్నమెంట్ చెప్పింది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా జీవో నెంబర్ ప్రకారం వాళ్ళు కూడా రిలీజ్ చేశారు. ఇన్ 2016లోనే వాళ్ళు కూడా సెంట్రల్ పార్లమెంట్ నుంచి వచ్చిన విడుదల చేసినా కానీ ఇంతవరకు అయింది మన స్టేట్ గవర్నమెంట్ ఒక కమిటీ అనేది ఫామ్ చేయలేదు. దాని తర్వాత మళ్ళీ వచ్చేసి కాంట్రాక్టింగ్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి కనీసం నెల, ఇది వాళ్ళకి గర్భిణులకు అయితే ప్రసూతి సెలవులు కూడా వాళ్ళకి ఇవ్వటం లేదండి. మొన్న అయితే దారుణం అండి, ఒక 1 వీక్ బ్యాక్ ఒక లేడీ డ్యూటీలో ఉండగానే డ్యూటీలోనే ఆమె ప్రసవమైంది. అంటే ఎంత దారుణంగా ఉంది అంటే పరిస్థితి మాది. అంటే ఈవెన్ డెలివరీస్, అంటే ఒకసారి మీరు బాగా గమనిస్తే రెగ్యులర్ వాళ్ళు ఎలా డెలివరీస్కి వెళ్తారో, ఫిమేల్స్ కాంట్రాక్ట్ టైప్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా సేమ్ డెలివరీకి వెళ్తారు కదా. దెర్ ఇస్ నో చేంజెస్ కదా. కనీసం మాకు ఈ ఫెసిలిటీస్ కూడా కల్పించలేకపోతే వాళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉందా? అలా అని చెప్పి ఎక్స్క్యూషన్ ఏమైనా ఇస్తుందా? లేదు కదా సార్. ముందు మీరు ప్రికాషన్ తీసుకోండి, తర్వాత ఎక్స్క్యూషన్ గురించి ఆలోచిద్దాం. ఫస్ట్ ప్రికాషన్స్ తీసుకోండి సార్. గవర్నమెంట్ ప్రకారం మీరు రూల్స్ ప్రకారం మాకు ఏమైతే ఉన్నాయో కనీసం వాళ్ళకి 180 డేస్ ఇవ్వండి సార్, లీవ్స్ ఇవ్వండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బతకాలి. వాళ్ళు బతికైతే 10 మందికి సేవ చేయగలరు సార్. ఒక నర్స్ అనే ఆమె ఒక 10 మందికి కాదు, తన జీవితాంతం ఎంతమందికి సేవ చేస్తుందో ఒక లెక్కలో కూడా చెప్పలేనటువంటి జనాలకు తను సేవ చేయగలదు. సో అటువంటి వారిని మనం కోల్పోకూడదు సార్. ఇంకొక ఆమె 104లో జాబ్ చేస్తూ యాక్సిడెంట్ అయి చనిపోయిందండి. ఆమె నిండు గర్భిణి. మరి ఇప్పుడు దానికి ఎవరు సార్ సాక్ష్యం? దానికి ఎవరు వచ్చి తీస్తారు? వాళ్ళ యొక్క కుటుంబానికి ఎవరు మీకు వచ్చి సానుభూతి తెలుపుతారనే విషయం కాదు, కానీ వాళ్ళ ఇంట్లో జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు? ఇటువంటివి ఉన్నాయి. తర్వాత మళ్ళీ వచ్చేసి మన డిమాండ్స్ వచ్చేసి ఏముందంటే, సుప్రీంకోర్టు వచ్చేసి సమాన పనికి సమాన వేతనం అనేది ఖచ్చితంగా అమలు చేయాలి. తర్వాత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకు కూడా ప్రసూతి సెలవులు, తర్వాత మళ్ళీ రెగ్యులర్గా ఇచ్చేటువంటి లీవ్స్, రెగ్యులర్ లీవ్స్ 35 ఇయర్స్ ఉన్నాయో అవి ఉన్నాయి. తర్వాత వచ్చేసి నోటిఫికేషన్ సార్. ఇంకోటి ఏంటంటే, మెయిల్ అండ్ ఫీమేల్ అనేసి జెండర్ డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు. ఆ జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అవకాశాన్ని కల్పించాలి. ఉన్నత విద్యలో అవకాశం కల్పించాలి, ఉద్యోగ అవకాశాలలో కల్పించాలి. కానీ మీరు ఆర్టికల్ నెంబర్ 16 రాజ్యాంగ ప్రకారం మీరు దాన్ని రద్దు చేస్తూ, దాన్ని వ్యతిరేకిస్తూ మీరు నోటిఫికేషన్ వదులుతున్నారు. అది మంచిది కాదు సార్. అది మీరు కరెక్ట్గా చేసుకుని చేయాలని మీకు కోరుకుంటున్నాను. పేరు నాగలక్ష్మి అండి. నేను ప్రభుత్వ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మేము ఎదుర్కొంటున్న సమస్యలు అయితే, ఫస్ట్ సీనియారిటీ.
సీనియర్స్కి 4 మంత్స్కి నైట్ డ్యూటీ వేస్తారు, మేము ప్రెగ్నెంట్ అయినా కానీ మాకు 2 మంత్స్కి ఒకసారి నైట్ డ్యూటీ వేస్తారు. ఇది చాలా సమస్యగా మారుతుంది. రెగ్యులర్ సాలరీ మానిటరింగ్, సాలరీస్ 4 మంత్స్కి ఒకసారి వస్తాయి, అది చాలా ప్రాబ్లంగా ఉంటుంది. దాని గురించి ఎవరికి ఇంటిమేట్ చేసినా మా గురించి పట్టించుకునేవారు ఉండరు, చెప్తారు వెళ్తారు. సో ఇది తీసుకోవడానికి టైం పడుతుంది. 4 మంత్స్ నుంచి మాకు సాలరీస్ లేవు, ఏదో పోరాడగా పోరాడగా మా మెయిల్ నర్సెస్ ఒక 2 మంత్స్కి పడ్డాయి అన్నమాట. అదొకటి. సిక్ లీవ్స్, మాకు జ్వరం వచ్చినా మేము డ్యూటీ చేయాలి, మేము సిక్ లీవ్ లెటర్ తీసుకెళ్ళినా కానీ మమ్మల్ని యాక్సెప్ట్ చేయరు. సో ఇది కూడా ఒక ప్రాబ్లం అండి. దయచేసి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాకు హెల్ప్ చేయవలసిందిగా యూనియన్ వాళ్ళని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాపులను దగా చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం టీడీపీ అని వైఎస్ఆర్సీపీ నాయకులు కిలారి రోసయ్య అన్నారు. ముద్రగడ నిరాహార దీక్ష చేస్తే సంఘీభావంగా తోడు నడిచిన పార్టీ వైఎస్ఆర్సీపీ అని గుర్తు చేశారు. ఉద్యమానికి మొట్టమొదటి నుంచి కూడా సపోర్ట్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాపు నాయకులందరూ కూడా. మిమ్మల్ని అవసరం చేసి నానా బాధలు పెట్టిన సంఘటనలు లేదా రాజమండ్రి మరి ప్రభుత్వ ఆసుపత్రిలో 12 రోజులు పైగా మిమ్మల్ని మరి అరెస్ట్ చేసి న్యూస్ పేపర్ కూడా అందకుండా మీరు ఒక మాజీ మంత్రి అని కూడా తెలిసి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు మిమ్మల్ని వేధించింది, ఈ రాష్ట్రం మొత్తం కూడా చూసింది. ఆ రోజు మరి పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, రాంబాబు గారు అందరు కూడా మీకు మద్దతుగా వస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి రాత్రి వరకు వచ్చిన సంఘటనలు ఇవన్నీ ఎవరి కోసం? మీకు మద్దతు తెలియజేయడం కోసం కాదా అని అడుగుతా ఉన్నాం. మీరు చేసే ఉద్యమానికి మద్దతు కాదా అని తెలియజేస్తా ఉన్నాం. అది అలాంటప్పుడు ఈరోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి లేకపోతే కాపు నాయకుల్ని మీరు మాట్లాడటం చాలా బాధాకరమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీకు మొట్టమొదటి నుంచి కూడా ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నాం. అన్ని జిల్లాల్లో కూడా కాపుకి రిజర్వేషన్ కావాలి అనే అంశం. ఈరోజు మంజునాథ కమిషన్ ఏర్పాటు చేసి 6 నెలల్లో ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు దాన్ని రాష్ట్రం మొత్తం కూడా మంజునాథ కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా బీసీలకి కాపులకి తగాద పెట్టే ప్రయత్నం చేశారు, మనందరం కూడా చూసాం. ఆ రోజు కాపు నాయకులు అందరూ కూడా విఘ్నతతో కమిషన్ ముందు హాజరై ఎంతో మరి నిదానంగా కమిషన్కి మరి సమాధానం చెప్పాం. ఆ కమిషన్ రిపోర్టుని కనీసం చైర్మన్ సంతకం లేకుండా మెంబర్ల్ని సంతకం పెట్టించుకొని అసెంబ్లీలో పెట్టి పాస్ చేసి ఢిల్లీ పంపించిన వైన మనందరికీ తెలిసింది. అంటే దాని అర్థం ఏంటి? ఎవరో ఒక చేత కోర్టులో వేయించి చైర్మన్ సంతకం లేదు కాబట్టి ఆ ఒక కమిషన్ పని చేయదని తెలియజేయడానికి చంద్రబాబు చేసిన నాటకం మీరు చూశారు. మీరు కూడా మాట్లాడారు ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన మోసం ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ప్రతి జిల్లాలో కాపు యువకుల్ని వేధించి బైండోర్ కేసులు పెట్టిన సంఘటన కూడా అందరూ చూసాం. మరి అలాంటి చంద్రబాబు నాయుడు వదిలేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం మాకు చాలా బాధకరంగా ఉంది. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలిసిందే మేనిఫెస్టోలో కూడా కాపు రిజర్వేషన్ ప్రయత్నం చేస్తామని పెట్టడం కూడా జరిగింది. పార్టీకి అండదండలుగా నిలబడతాం. మేరే కాదు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాపు సంఘాలు అనేక సంఘాలు కూడా వైఎస్ఆర్ పార్టీకి మద్దతు తెలిపేందుకు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ముందుకు రాబోతున్నాయని చెప్పి తెలియపరుస్తున్నందుకు మరి ఈ పత్రికాముఖంగా మేము తెలియపరిచేది ఏంటంటే ఈ నిందలన్నీ ఆయకట్టు రైతులకు నీరు విడుదల చేసి రైతాంగాన్ని కాపాడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ను కలిసి న్యాయం చేయాలని వినతి పత్రం అందించారు. నాగార్జున సాగర్ కుడికాల సాగునీరు తాగునీరు రైతాంగ సమస్యలు పట్టించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి రాష్ట్రంలో రైతాంగాన్ని వెంటనే. కుడికాలువను తక్షణమే విడుదల చేసి దానిపై ఆధారపడినటువంటి ఆయకట్టు ప్రాంత రైతులందరినీ ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున సిపిఐ రైతు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాం. గత 3 సంవత్సరాలుగా ఎన్ని రకాలుగా అధికారుల దృష్టికి సమస్య తీవ్రతను తీసుకెళ్లినా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లినా ఫలితం లేని పరిస్థితుల్లో
ఉద్యమ కార్యాచరణను మరింత సీరియస్ గా నిర్వహించాలనేటటువంటి తలంపుతోటి ప్రారంభం కలెక్టర్ గారికి ఉన్న పరిస్థితిని వివరించి 10 రోజుల్లో గనక నీటిని విడుదల చేయకపోతే దీనిపైన ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాన్ని కూడా ప్రకటిస్తా ఉన్నాం. ఆయకట్టు ప్రాంతంలో ఉన్నటువంటి సాగర్ కుడి కాలువ ద్వారా ఏ భూములైతే లాభం జరుగుతుందో ఆయా భూముల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలన్నీ నీటిని గనక విడుదల చేయకపోతే దిగ్బంధనం చేయటం అనేది చేస్తాం. అలాగే ఈ ప్రభుత్వాలు నరేంద్ర మోడీ గాని చంద్రబాబు గాని రైతాంగాన్ని ఆదుకుంటామని వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోంచి బయటకు తీస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసిన చందంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించాం. అందువల్ల ఈరోజు రిప్రజెంటేషన్ తర్వాత భవిష్యత్తులో అన్ని మండల కార్యాలయాల దగ్గర ధర్నా కార్యక్రమాలు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి డివిజన్ కార్యాలయాల దిగ్బంధనం, ఎక్కడికక్కడే రహదారులు దిగ్బంధనం చేసైనా సరే నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటిని సాధించుకొని తీరుతాం. దానికి అన్నదాతలందరూ అండగా నిలవాలని పిలుపునిస్తా ఉన్నాం. సంవత్సరాల నుంచి సాగరు కుడి కాలువ ఆయకట్టు రైతాంగం అంతా కూడాను ప్రభుత్వం నీరు విడుదల చేయని కారణంగా పంటలు వేసుకోలేక ఈ 4 సంవత్సరాల నుంచి రైతాంగం భూములన్నీ కూడా పడవగా పడి ఉన్నాయి. కనీసం ఈ సంవత్సరమైనా రైతులకు ప్రాజెక్టుల్లో ఆశాజనకంగా నీరున్న సందర్భంగా రైతులకు వెంటనే ఖరీఫ్కి నీరు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఈ గోదావరి జలాల మళ్లింపులో భాగంగా హరిచంద్రపురం వద్ద ఎత్తుపోతల పథకాన్ని ఏర్పాటు చేసి నగరకల్ వద్ద మెయిన్ కెనాల్కి కలిపి దాదాపు 10 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం వాగ్దానం చేస్తుంది. తక్షణమే ఈ కుడి కాలువ పరిధిలో ఉన్న రైతాంగానికి శాశ్వత పరిష్కారంగా ఈ ఎత్తుపోతల పథకాన్ని తక్షణమే యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేసి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సంవత్సరం ఖరీఫ్కి వెంటనే నీరు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కు భారీ సంఖ్యలో బాధితులు హాజరయ్యి తమ సమస్యలను విన్నవించుకున్నారు. స్పందించిన జిల్లా ఎస్పీ సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నా పేరు ఉషారానండి, చేబ్రోల్ నుంచి వచ్చాను. నేను ఇంటి పక్కన సిమెంట్ రోడ్డు చేస్తున్నారు కొత్తగా, సైడ్ కాలువ కడుతుంటే ఇంటి పక్కన వాళ్ళు నీకు సైడ్ కాలువ లేదు అని చెప్పని గొడవ పెట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చి నన్ను కొట్టారు సార్. కొడితే నేను నన్ను కొడుతున్నప్పుడు వేరే అతను వచ్చి అయ్యో ఏంది అమ్మాయిని అట్ట కొడుతున్నారని చెప్పని అడ్డం తగిలితే అతను కొట్టారు. అతను స్పృహ తప్పి పడిపోతే నేను తనాల హాస్పిటల్ తీసుకెళ్ళాను. తీసుకువెళ్ళానని చెప్పని అక్కడ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ తీసుకొచ్చి ఎస్ఐ గారికి ఇస్తుంటే అతను ఫస్ట్ ముద్ద అయ్యి సెకండ్ ముద్ద అయ్యి నువ్వు మీ రిపోర్ట్ నేను తీసుకుంటామైందని చెప్పని తీసుకోలేదు. అతను రిపోర్ట్ వచ్చింది తీసుకున్నాడు కానీ పొద్దున్నే మళ్ళీ వచ్చి మాట్లాడమ్మా చేబ్రోల్ స్టేషన్లో పొద్దున్నే వచ్చి మాట్లాడదామమ్మా పొద్దున్నే రా అన్నారు. పొద్దున్నే వెళ్ళి రిపోర్ట్ ఇస్తుంటే వద్దు నేను తీసుకోను అని చెప్పని తీసుకొని కూడా సాయంత్రం దాకా నేను అక్కడే కూర్చున్నాను సార్. సాయంత్రం ఇచ్చాను కదా సార్ మీకు రిపోర్ట్ అంటే నాకెప్పుడు ఇచ్చావు నువ్వు ఇవ్వలేదు, నేను ఎవరు పిలిచారు అసలు నువ్వు పో బయటకు అని చెప్పని అన్నారు. అన్నాకు కూడా నేను అక్కడే కూర్చున్నాను, కూర్చొని వెళ్ళి కలిసినాక వాళ్ళ కేసు కట్టాను, నీ కేసు కట్టను నేను ఎందుకనంటే నువ్వు ఎవరి మాటలో ఈయన వెళ్ళావు, నేను చెప్పినట్టు వింటలేదు నువ్వు, నీ కేసు కాగితం నాకు ఇవ్వలేదు అని చెప్పని అన్నాడు కదా సారు అని చెప్పని రేపు ఆలోచించుకొని రామ్మా నాకు న్యాయం జరగాలమ్మా, నేను వాళ్ళ వల్ల నేను ఉండలేను అక్కడ, వాళ్ళు 10 మంది అయ్యారు నేను ఉంటే దాని అయ్యాను. రమేష్ బాబు అండి, మాది అమరావతి మండలం లేమల గ్రామం అండి. మాకు నెమలిగల్ల పొలం ఉండేదండి, పొలంలో చూడటానికి వెళ్ళామండి. పొలం కాడికి వెళితే మా సవతల్లి, సవతల్లి కొడుకు, సవతల్లి అప్ప, అప్ప కొడుకు, మా సవతల్లి అన్న, అన్న కొడుకు, ఆరుగురు కలిసి నా తలపై గొడ్లకర్ర తీసుకొని తల మీద మోపారు సార్. మోపితే నా తల 14 కుట్లు పడ్డాడు, దెబ్బ బాగా తగిలింది సార్. ఒక్కొక్క కొమ్మలోకి పోయాను సార్. నేను ఆస్తికి ఆడడం వస్తానని చెప్పేసి, ఈయన బతకూడదని చెప్పేసి, చచ్చిపోవాలని చెప్పేసి అంత బలంగా దెబ్బలు కొట్టారు సార్. 14 కుట్లు పడినాయి సార్. మా సవతల్లి అండి, మా నాన్న 2వ భార్య పినతల్లి చచ్చిపోయిన తర్వాత మా సవతల్లి అండి.
ఇట్లా చేసి ఇట్లా గుట్లు పడిందండి. నేను మొన్నే డిశ్చార్జ్ అయ్యి వచ్చాను సార్. నా పేరు మాచల పురుషోత్తం సార్. ముట్టుకూరు నుండి వచ్చిన సమస్య సార్, ఇద్దరు మేము పొలం వెళ్తుంటే వేరే వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారండి. కొట్టుకుంటుంటే వాళ్ళని తీసా, తీస్తే నేనే వాళ్ళని కొట్టించినానని వేరే వర్గం వచ్చి నైట్ పని నింటప్పుడు నన్ను నరికేశారు సార్. నడు ఐదుగురు ఒక లేడీ, వాళ్ళ పేర్లు మా పులిమేల మన ఇరికి పేరయ్య, వీరికి నాగేశ్వరరావు, వీరికి వరదానం, వీరికి కృపాదానం, వీరికి సాగరు. పెట్టామండి, దుర్గి మండలంలో పెట్టాం కేసు. ఏ వాళ్ళని కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాను. ఇక్కడ ఇక్కడ ఎస్పీ గారు నేను ఎస్ఐతో మాట్లాడి చెబుతాను. పెద్ద నేను చచ్చిపోయినానని మమ్మల్ని అడ్డపడుతుంటే దండం పెడుతున్నా కానీ అడ్డపడుతుంటే రాడుతో కొట్టి రాడుతో కొట్టి 14వ తారీఖు జరిగింది సార్. అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టారు. మాకు 307 కడతానని చెప్పి అతను మళ్ళీ ఏదో కేసు, మాకు తెలియదు ఆ కేసుల గురించి. నరికిని అనకుండామ్మా, రాళ్ళు వేస్తుంటే మేము అడ్డం పోతే తగిలినట్టుగా ఎస్పీ ఆయన ఎస్ఐ గారు అట్లా రాసింది. అదే అయ్యా, ఐదుగురు వచ్చిండ్రు అయ్యా, ఐదుగురు ఈ పంత ఇక్కడ. నా పేరు ధోనేసు, మాది ఇంజనంపాడు. నా పేరు కొండాపట్టి ధోనేసు. మా ఊరి సోదరులు సినిమామళ్ళ రంగారావు, సినిమామళ్ళ ఏ రాఘవయ్య, సినిమామళ్ళ సత్యనారాయణ ముగ్గురు కలిసి నా భూమిలో మట్టి 100 టక్కుల దాకా రేత్రి క్రేన్ పెట్టి తీసుకొని అవతల పొలంలోకి తోలుకున్నారు. కొంత కుప్ప పోసారు, కొంత పొలంలోకి తోలుకున్నారు. ఇదేంటండి నా పొలంలో తోలుకున్నారని ఇంటికి పోయి అడిగితే, నా కొడక నీకు మేము సమాధానం చెప్పాలంటారా మాదిగ నా కొడక అని నా మీద తిరుగుబాటు అయ్యి, ఇంకా ఎక్కువ మాట్లాడితే చంపేస్తా నా కొడక, నీ చేనని రాసి పెట్టిందంటారా నా కొడక అని అన్నారు. నేను భయపడి పోలీస్ స్టేషన్కి కొట్టి చెరుకూరు మండలం పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నాకు అక్కడ న్యాయం జరగలేదు. నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను. స్టేషన్లోనా చుట్టూ కొలిపించుకొని రాళ్ళు వేసుకుంటే నేను వచ్చి నీకు న్యాయం చేస్తాను అని అని ఎస్ఐ గారు చెప్పాడు. ఎస్ఐ గారు ఆనంద్ గారు రాలేదు సార్, కొలిపించుకొని రాళ్ళు వేసుకొని నువ్వు నా కాడకు రామని అన్నారు. ఇక నాకు న్యాయం జరగలేదని నేను అక్కడికి వెళ్ళలేదు. నాది కసంకోట, విశాఖ డిస్ట్రిక్ట్. నా పేరు పూర్ణ సార్, నాది కసంకోట విశాఖ డిస్ట్రిక్ట్. అబ్బాయిది వచ్చేసి కొండ్రం. నాకు మా ఫ్రెండ్ తరఫున అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు. ప్రేమ పేరు చెప్పి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుని నాతో 4-5 రోజులు ఉన్నాడు. ఇక్కడ అడుగుపల్లి గ్రామం తీసుకొచ్చి కాపురం చేసి అటైటై తిప్పేసి నాకు కడుపు వచ్చింది. కడుపు కూడా తీయించాడు ఆమె. నాకు తీయించి మా ఇంటికి నాకు డ్రాప్ చేసి, మావయ్య నేను తర్వాత 3 నెలలు పోయిన తర్వాత వస్తాను అని చెప్పేసి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంకా అతను మా ఇంటికి రావడం కూడా మానేసి ఎస్కేప్ అయిపోయాడు. అలానే వాళ్ళ ఫ్రెండ్ కృష్ణ అనే అబ్బాయి కూడా నన్ను చీట్ చేసి నా గురించి నెగిటివ్గా చెప్పేవాడు అతనికి. ఇంకా నేను అబ్బాయి నాతో చాలా అసభ్యకరంగా బిహేవ్ చేసేవాడు కృష్ణ అని అబ్బాయి. ఇంకా అబ్బాయితో నేను ఎప్పుడు మాట్లాడలేదు. నా గురించి అబ్బాయి యుగేంద్ర అని అబ్బాయికి నెగిటివ్గా చెప్పి నేను ఉంచి మీ హస్బెండ్ దూరం చేస్తానని చెప్పేసి ఆ అబ్బాయే ఈ అబ్బాయిని యుగేంద్రని కిడ్నాప్ చేసాడని చెప్పేసి నేను అనుకున్నాను సార్. అలానే ఈ అబ్బాయి గుంటూరులో ఉన్నాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చాక నేను ఇలా ఇక్కడికి వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి వచ్చాను సార్. కాదు పట్టుకో, రికార్డ్ ఆపి మాట్లాడుతున్నాను. మాకు సార్లు అరుస్తారు. అది రేపు అది ఒక్కటి ఏం కోపడుతున్నాయి ఫోన్ చేశారు కదా.
రైతాంగాన్ని అన్ని విధాల అధికారులు ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ సోమవారం ఆదేశించారు. సోమవారం జడ్పీలోని సమావేశ మందిరంలో జరిగిన వ్యవసాయ శాఖ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 135,000 కేడబ్ల్యూడీ కింద మనం ఆల్రెడీ సోయింగ్స్ చేయించడం జరిగింది. ఆగస్ట్ నెలాఖరు వరకు కేడబ్ల్యూడీ కింద 499,000 వరి సోయింగ్స్ కూడా పూర్తవుతాయని చెప్పి మాకు అంచనా. దీనికి సంబంధించి ఫర్టిలైజర్స్ కానీ సీడ్స్ కానీ అన్నీ కూడా పొజిషన్ చేయడం జరిగింది. ఎటువంటి ప్రాబ్లమ్స్ సప్లైలో ఎక్కడ ప్రాబ్లమ్స్ లేదు. దీంతోపాటు ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు ఫర్టిలైజర్స్లో డూప్లికేట్స్ కానీ ఫేక్ కానీ ఫేక్ సీడ్స్ మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. ఇంకా చేయాలని కూడా ఇంకా ఈ డ్రైవ్ కంప్లీట్గా కాన్స్టెంట్గా కంటిన్యూ చేయాలని చెప్పి కూడా వ్యవసాయ అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది. దీంతోపాటు మెట్ట ప్రాంతంలో నాగార్జున సాగర్ కింద ఇంకా మనకి ఇన్ఫ్లోస్ పూర్తిగా సాగర్లోకి రాలేదు. ఈ నెల 7వ తారీఖు నుంచి డ్రింకింగ్ వాటర్ కోసం రిలీజ్ చేస్తారని కేఆర్ఎంబి తెలియజేయడం జరిగింది. దీంతోపాటు కాటన్ మనకి 317,000 ఎకరాల్లో మెట్ట ప్రాంతంలో వేయటం జరిగింది. మాగాణి పంటలు అంటే వరి పంటలకి ఈ సంవత్సరం ఇప్పుడున్న పరిస్థితిలో వేసే అవకాశం లేదని చెప్పి రైతులకు తెలియజేస్తున్నాం. ఒకవేళ ఇన్ఫ్లోస్ ఎక్కువైతే అప్పుడు మళ్ళీ మనం ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ పెట్టుకొని నిర్ణయం మార్చుకోవడం జరుగుతుంది. కానీ యాజ్ ఆఫ్ నౌ మెట్ట ప్రాంతంలో కేవలం 6 తడి పంటలు మాత్రమే వేయాలని చెప్పి రైతులకు తెలియజేస్తున్నాము. పట్టా హోల్డర్స్ కానివ్వండి, అందరికీ బ్యాంకుల ద్వారా రుణ సముదాయం అందించే ఏర్పాటు కూడా జరుగుతుంది. జిల్లాలో 100,000 మందికి కౌలు రైతులకి ఈ రుణ సదుపాయం అందించాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పటికే 85,000 మందికి ఆల్రెడీ మనం ఎల్ఈసి కార్డ్స్ సిఓసి కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఈ రుణ సదుపాయం బ్యాంక్స్ ద్వారా అందించడం జరుగుతుంది. అలాగే మనకి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రాజెక్ట్ గుంటూరు జిల్లాకి మనకి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. టెండర్స్ కూడా ఈరోజు పిలవడం జరిగింది. ఇదేమిటంటే అప్స్ట్రీమ్ ఆఫ్ కృష్ణా బ్యారేజ్ వైకుంఠపురం దగ్గర నుంచి లిఫ్ట్ ద్వారా నాగార్జున సాగర్ జవహర్ కెనాల్లోకి ఒక 65 కిలోమీటర్స్ కెనాల్ ఒకటి కొత్తగా తవ్వి 7,000 క్యూసెక్స్ 5-stage లిఫ్ట్ కింద లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ఎన్జేసీ కెనాల్లో ఈ వాటర్ను పడేసి మెట్ట ప్రాంతంలో ఎన్జేసీ కింద ఉన్నటువంటి ఆయకట్టు మొత్తాన్ని కూడా స్టెబిలైజ్ చేస్తూ కృష్ణా గుంటూరు అలాగే దీన్ని నెల్లూరు వరకు కూడా తీసుకెళ్లే ప్లాన్స్ ఉన్నాయి. చాలా మంచి ప్రాజెక్ట్. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దీనికి ఫౌండేషన్స్తో కూడా వేసుకోబోతున్నాము. దీనికి సంబంధించిన నగర శివారు ప్రాంతమైన శివనాగరాజు కాలనీలో రోడ్డు వేయకుండా స్థానికంగా నివాసం ఉండే లింగాల ఇస్సాకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని 13వ లైన్కు చెందిన నివాసులు సోమవారం కలెక్టర్ను కలిసి తమ బాధను విన్నవించుకున్నారు. వారు మాట్లాడుతూ స్థానికంగా నివాసం ఉండే ఇస్సాకు రోడ్డు మీద హద్దులుగా కర్రలు పాతి ఎవరైనా అడిగితే ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని భయపెడుతున్నాడని స్థానికులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. చెప్పండి, మా పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? 13వ లైన్. ఏంటి సమస్య? మాకు రోడ్డు సమస్యలు అండి. మేము రోడ్లు మాకు పట్టపడల్లా మాకు రోడ్లు వేస్తారన్నప్పుడు ఎవరొకరు వేసి మాకు ఆటంకపరుస్తున్నారు. మాకు రోడ్డు ఇక్కడ స్థలం ఉంది ఇక్కడ అని అట్లా అల్లాడుతున్నారండి. మాకు మా బురదలలు పడి కాళ్ళు విరిగిపోయి అంత అల్లాడిపోతాం. మా సమస్యలు అంటే మా బాధలు ఉంటుంది. మా రోడ్డు ఎట్లా జస్ట్ పోసారండి, అది పోపీయకుండా మళ్ళీ నడు రోడ్లు అవుతున్నాయి. రాళ్ళు బాతారండి, అది డబ్బులు ఇంటికి 10,000 ఇవ్వమంటున్నారండి. చెక్కలే సాకు లింగం ఉంటుంది, చెక్కలే సాకు. మా స్థలం మా స్థలం మీరు వచ్చారండి, మీరు 10,000 ఇవ్వమంట. మీ స్థలం మీకు రాలేదండి. మేము ఎప్పుడు పాత రోడ్డే, ఎప్పుడు పాత కాలమే, ఎప్పుడు పాత కాలం అండి. మీ స్థలాలు మేము రాలేదు. ఆ కుక్కలేరు దొవ్వటానికి కాలకొడుకు వెళ్ళడకొచ్చింది. మా అద్దులను మేమే దూకున్నాం.
వాళ్ళు వచ్చి మా స్థలం అండి సగానికి రాళ్ళు పాటారు. భయపెడుతున్నారు భయ 10,000 ఏమంటున్నారు అండి ఇంటికి కేసు పెడతాను అంటున్నారు కేసు పెడతాను అన్నారు. అది మా సమస్య. నా పేరు గౌస్ అండి, షేక్ గౌస్. ఈరోజు ఉదయం వచ్చారు, రెడ్డిపాలెం కరణం గారిని పెంచుకొని వచ్చారు. పెంచుకొని వచ్చి ఏం చేశారంటే కొలతలు వేసి రోడ్డు మీద కుళ్ళ బాతారు. అది చిన్న రోడ్డు అండి, నడవటానికి కూడా ఇబ్బంది. మన ఈ మధ్య వర్షాలు పడి ఏమైందంటే రోడ్డు అంతా బ్లాక్ అయిపోయింది. దొంగలు పడ్డారు, బ్యాటరీలు తీసుకెళ్లారు, బండ్లు టైర్లు తీసుకెళ్లిపోయారు, బండ్లు కూడా దొంగతనం చేశారు. దానివల్ల మేము కష్టపడి ఏం చేసాడంటే ఏదో ఎవరో ఒకరు కాళ్ళు పట్టుకోవాలిగా పని అవ్వాలంటే పట్టుకున్నాం. వాళ్ళు ఏదో జిప్సు తోలారు. ఈయన వచ్చి ఈ మధ్య కర్ర బాతేసి కర్ర ఎందుకు తీశారు, నేను పోలీస్ కేసు పెడతాను, మీ మొత్తాన్ని మోపిస్తానని దౌర్జన్యం చేస్తున్నాను. ఎవరైనా చక్కలు వేసా వాళ్ళ అబ్బాయి అండి. అదే అండి మీరు ఇప్పుడు కలెక్టర్ గారిని ఏమడడానికి వచ్చారు? మేము ఇదే సలహా అడగాలని వచ్చాం సార్. ఈ సలహా మీద వాళ్ళు దయచేసి మన ఏం చదువుతారో ఆయన మాట కూడా మనం విందామని ఈ రకంగా మేము వచ్చామండి ఇక్కడికి. అది మీరు మేరీ అండి. చెప్పండి. అదే రోడ్డు గురించే వచ్చామండి. మేము రోడ్డు ఇన్నాళ్ళమాట చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు రోడ్డు తీరా వేస్తామని వచ్చేసరికి ఇలా ఆటంకం పెడుతున్నారండి. రోడ్డు మధ్యలో పాతారు. రోడ్డు మధ్యలో పాతి మేము తీస్తేనే మీ మీద కేసు పెడతాం, ఇక్కడ మా స్థలం ఉంది అంటున్నారండి. లోపలికి 34 ఇల్లు దాకా మేము అంతా ఆటే నడవాలి. కనీసం వాళ్ళ స్థలం అయితే పక్కన ఉందండి, అక్కడ దాకా అయితే లేదు. ఇప్పుడైతే మధ్యలో ఇప్పుడు వచ్చి ఆటంకం పెడుతున్నాను. రోడ్లు ఏమో వేయకుండా మాకు ఆపేశారు. మా స్థలం అక్కడ దాకా ఉంది, రోడ్డు కొంచెమే ఎంత ఇంకా ఉంది ఆ స్థలమే మీరు అంటున్నారు. మాది అక్కడ దాకా ఉందని చెప్తున్నారండి. అది దాని గురించి మాట్లాడదామని వచ్చేవాడిని. సోమవారం జడ్పీలో జరిగిన గ్రీవెన్స్ కు అధిక సంఖ్యలో జిల్లా నలుమూలల నుండి ప్రజలు హాజరయ్యి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాలు అందించి సమస్యలను పరిష్కరించాలని వేడుకున్నారు. బాపట్ల మండలం కంగడపాలెంలో ఉపాధి కూలీలుగా ఉన్నటువంటి దళితులు బీసీలు, అదే మాదిరిగా రైతు మిత్ర గ్రూపులుగా ఉన్నటువంటి దళితులు బీసీలు కంగడపాలెం కార్పొరేషన్ బ్యాంకులో ఖాతాదారులు అయిన ఉన్నప్పటికీ కార్పొరేషన్ బ్యాంకీ మేనేజరు ఉపాధి కూలీలకు వస్తున్న డబ్బులని రైతు రుణమాఫీ కింద జమ చేసుకుంటూ అదే మనం అడిగితే దిక్కున్న కాడు చెప్పుకోమని మాట్లాడటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు వస్తున్నటువంటి డబ్బులు డైరెక్ట్గా కూలీలకు ఇవ్వమని చెబుతున్నప్పటికీ రైతు మిత్ర గ్రూపుల్లో అధికార పార్టీకి చెందిన వాళ్ళకే గ్రూపుల్లో రుణమాఫీలు జరుగుతూ ఉన్నాయి, మిగిలిన వారికి రుణమాఫీలు జరగడం లేదు. ఇది ఒక పెద్ద తంతుగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. రైతు రుణమాఫీలు అడుగుతూ ఉంటే నిర్లక్ష్యంగా బ్యాంకింగ్ మేనేజర్ సమాధానం చెబుతా ఉన్నారు. కాసమ్మ రాముడు పాలెం రేషన్ షాప్ డీలర్ నూజెండ్ల మండలం సార్. ఏం జరిగింది? నా రేషన్ షాప్ చిన్న చిన్న వేరియేషన్స్ చూపించి క్యాన్సిలేషన్ చేశారు సార్. నాకు అదే ఆధారం, ఇద్దరు వికలాంగులు అక్క చెల్లెలో. అది క్యాన్సిలేషన్ చేయడం వల్ల మాకు ఎటువంటి ఆధారం లేదు. ఆ వృద్ధ తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుతున్నాం సార్. ఎప్పుడు ఇచ్చారు రేషన్ షాప్? 2013 రేషన్ షాప్ ఇచ్చారు సార్. సంవత్సరం నుంచి సస్పెన్షన్లో ఉంచి ఇప్పుడు మొన్న 1st తారీఖున క్యాన్సిల్ చేశారు సార్. కారణం అయితే ఆథరైజేషన్ ఏదేదో చెప్తున్నారు సార్. అర్థం ఇవన్నీ నా షాప్ నాకు ఇప్పిస్తే దాని మీద ఆధారపడి బతుకుతాను సార్. ఎన్ని కార్డులు ఉంటాయి? 500 చిల్లర ఉంటాయి సార్. రేషన్ తీసుకునే వాళ్ళు ఫుల్ నాకు సపోర్ట్గానే ఉన్నారు సార్. అంటే ఎవరు అందరికి ఇస్తున్నాను కాబట్టి మాకు ఈఎంఐ కావాలి, ఈఎంఐ డీలర్గా ఉండాలని చెప్పి మేము ఎంత దూరమైనా వస్తాము అని అంటున్నారు సార్. నేను ఆ మెయింటెనెన్స్ ఖర్చులు అవి భరించలేక వాళ్ళని తీసుకురాలేక వాళ్ళని ప్రవేశపెట్టలేకపోయాను సార్. ఆ చిన్న చిన్న మిస్టేక్ కూడా కార్డుదారులు సాక్ష్యాలు చెప్తున్నా సరే అవి లెక్క చేయకుండా వాళ్ళు. అవును సార్, పార్టీ పరంగా ఈరోజు నంగారభేరి సేవాలాల్ సేన తరఫున మరియు చెంచు సంఘం తరఫున ప్రపంచ ఆదివాసుల దినోత్సవాన్ని 9 ఆగస్టు 2018 తేదీన ఈ రాష్ట్రంలో పూలే జయంతిలాగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిలాగా, బాబు జగజ్జీవన్ రావు జయంతిలాగా మన బీఈడి కాలేజీ మార్కెట్ సెంటర్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు లైటింగ్ ఏర్పాటు చేసి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంఘాలని కలుపుకొని
జిల్లా కలెక్టర్ గారు చేయాలని చెప్పి ఈరోజు నంగారాఫేరి సేవాలాల సేన తరఫున చెంచు సంఘం తరఫున మెమోరాండం ఇవ్వడం జరిగింది. జేసీ గారు స్పందిస్తూ ఈ యొక్క విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ప్రపంచ ఆదివాసుల దినోత్సవాన్ని ఈ రాష్ట్రంలో అందరి కనువిప్పు కలిగేలా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ గుంటూరు జిల్లాలోనే కాకుండా ఈ 13 జిల్లాలో కూడా ప్రపంచ ఆదివాసుల దినోత్సవాన్ని గిరిజన సోదరులందరూ మమేకమై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలతో చేయాలని చెప్పి నంగారాభేరి సేవాలాల సేన రాష్ట్ర అధ్యక్షుడుగా రామావతి కృష్ణానాయకని నేను అందరికీ హృదయపూర్వకంగా చేయాలని చెప్పి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. నా పేరు కే విజయ్ కుమారి. నేను దళశ్రీ శక్తి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను గుంటూరులో. మేము మిషన్ ఫోరం ఏరియాలో పనిచేసేటప్పుడు మిషన్ ఫోరం వాళ్ళు 40 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఏర్పరచుకొని ఉంటున్నారు. చిన్న చిన్న కూలి పనులు అవి చేసుకుంటూ అయితే ఇక్కడ ఇప్పుడు ఏం జరిగిందంటే ఫేజ్ 3 మహాత్మా గాంధీ ఇన్నరింగ్ రోడ్డు పడుతుంది. ఆ ఇన్నరింగ్ రోడ్డు కొరకై వీళ్ళ గృహాలు తీసేయాలని చెప్పేసి ప్రభుత్వం వారు చెప్పి ఉన్నారు. ఆ గృహాలు తీసే ముందుగా మేము కలెక్టర్ గారిని 2-3 సార్లు కలిసాము. కలెక్టర్ గారు కూడా అమరావతి చౌడవరం ఆ ఏరియాలోకి వెళ్ళి ఉండాలంటే అక్కడి నుంచి చాలా దూరం సార్, మాకు అడవి తక్కలపాల్లోనే ఎన్టీఆర్ గృహాల్లో ఇవ్వండి అంటే సరేనవని చెప్పారు. గత 14వ తేదీ మేము కలెక్టర్ గారిని కలిసాము. అయితే ఇక మళ్ళీ కమిషనర్ గారిని కలిసినప్పుడు ఇక్కడ కాదమ్మా ఇప్పుడు కాదు, 1 సంవత్సరం ఇబ్బంది పడండి, తర్వాత మేము అక్కడ ఏర్పాటు చేస్తామని అన్నారు. కానీ 1 సంవత్సరం పాటు వీళ్ళందరూ కూలి పనులు చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న పనులు, పాచి పనులు, కూలి పనులు, తాపి పనులు అలాంటివి చేసుకొని బ్రతికేవాళ్ళు కాబట్టి వీళ్ళని దృష్టిలో పెట్టుకునే కలెక్టర్ గారు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఇక్కడ అడవి తక్కులపాడులోనే ఎన్టీఆర్ గృహాల్లోనే ప్రస్తుతానికి అక్కడ కల్పించేది ఏదో ఇక్కడే కల్పిస్తే వీళ్ళు ఇక్కడే ఉంటూ ఫేజ్ 2లో గృహాలు ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు అలాట్మెంట్ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని అధికారులు అందరినీ కోరుచున్నాము. అందుకే మేము పదే పదే కలెక్టర్ గారి ఆఫీస్కి వస్తున్నాము, ఇస్తున్నాము, ఈ విధంగా తిరుగుతూ ఉన్నాము. మేమందరము వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఈ విధంగా తెలియజేయాలని ఇక్కడికి వచ్చాము. మధ్యాహ్న భోజనం పిల్లలకు అందించే కార్మికుల జీవితాలు ఎదుగు బదుగు లేకుండా ఉన్నాయని ఏఐటీయూసీ నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్ ను కలిసి తమ బాధను వెళ్లబుచ్చారు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికులు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర కూడా మరి ఈ విధమైనటువంటి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా దాదాపు 15-16 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి ఈ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకి ఎదుగు బోదుగు లేనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. రోజు 7-8 గంటలు పనిచేస్తున్నప్పటికీ వీరికి కేవలం 1,000 రూపాయలు మాత్రమే జీతం ఇస్తూ ప్రభుత్వం చేతులు దురిపేసుకుంటా ఉంది. అట్లా కాకుండా ఇవాళ అన్ని ప్రభుత్వాలు అన్ని అనేక మంది ఆర్థిక శాస్త్రవేత్తలు అంగీకరించినటువంటి 21,000-28,000 కావాలనేటువంటి జీతాన్ని మేము అడగటం లేదు. కనీస వేతనం 10,000 ఇస్తే ఈ కుటుంబాలు బతకడానికి అవకాశం ఉంటుందని చెప్పి కనీస వేతనం 10,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్మికులందరికీ ప్రావిడెంట్ ఫండ్ చట్టాలు లాంటివి ఏవి వర్తించడం లేదు. వీళ్ళని కార్మికులుగా గుర్తించి కార్మిక చట్టాలన్నింటినీ వీళ్ళకి అమలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు ఈ కార్మికులకు సంబంధించినటువంటి బకాయిలు, అటు వేతన బకాయిలు, అదేవిధంగా అనేక బిల్లులకు సంబంధించినటువంటి బకాయిలు చాలా కాలంగా దాదాపు 6-7 మాసాలు 8 మాసాల నుండి కూడా పెండింగ్లో ఉండి బకాయిలు పడి వాటిని చెల్లించడం లేదు. కేవలం 1,000 రూపాయలు జీతంతో అస్సుబిస్తుగా బతికేటువంటి ఈ కార్మికుల యొక్క జీవితాలను ఇటువంటి ప్రభుత్వం అర్థం చేసుకోకుండా బకాయిల్ని 8 మాసాల పాటు పెట్టడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. వారికి రావాల్సినటువంటి బకాయిలన్నింటినీ తక్షణమే చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అతి ప్రధానమైంది కార్మికులకు సంబంధించినంతవరకు కేంద్రీకృత వంట విధానం అనేటువంటి దాన్ని ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది. కేంద్రీకృత వంట విధానం అంటే ఎక్కడో ఒక కేంద్రంలో 30-40 కిలోమీటర్ల దూరంలో వంట చేయించేసి ఆ 30-40 కిలోమీటర్లలో ఉన్నటువంటి స్కూళ్ళన్నిటికి కూడా ఆ భోజనాన్ని తీసుకెళ్లి వెహికల్స్లో తీసుకెళ్లి పిల్లలకు పెట్టేటువంటి విధానం కేంద్రీకృత వంట విధానం. అది తాజాగా ఉండదు, ఆ వంట తాజాగా ఉండదు, పిల్లలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పాలయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఏ విధమైనటువంటి ఈ వంట ఏజెన్సీలను నిర్వహిస్తున్నారు, ఏ స్కూల్కి ఆ స్కూల్లో వంట చేసి తాజాగా పిల్లలకి భోజనం పెట్టాలనేటువంటి దాన్ని మేము కోరుతా ఉన్నాం. నా పేరు రాధానండి. మధ్యాహ్న భోజన పథక ఏజెన్సీని నేను, అలానే రాష్ట్ర కార్యదర్శిని కూడా ఏఐటీకి.
18 సంవత్సరాల నుంచి వంట చేస్తున్నామండి. మేము ఒక 4-5 సంవత్సరాల నుంచి గౌరవ వేతనం కింద 1000 రూపాయలు ఇస్తున్నారండి. అది కూడా ఇచ్చినప్పుడు తీసుకుంటున్నాం, లేకపోతే లేదు, గుడ్డి చేలో పడ్డట్టుగా వెళ్ళిపోతున్నాం మేము. ఏదో ఒక దారి ఉందని దారిని కూడా పొట్టగొట్టి ఈ రోజు కేంద్రీకృత పాఠశాలకి వంటశాలకు అప్పచెప్తున్నారు. కాబట్టి మా హక్కులు పోరాటాలు మేము కొనసాగిస్తూ మాకు సరైన భద్రత కల్పించాలని కోరుకుంటూ రావాల్సిన ఎరియర్స్, మధ్యాహ్న భోజన పథకాల బిల్లులు మాకు వెంటనే ఇవ్వాలని కోరుతూ మాకు కనీస వేతనాన్ని 18,000 మేము అడుగుతున్నాం సార్. 10,000 ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరుతున్నాము మా ఏజెన్సీలందరి తరఫున. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీ జనసేన పార్టీలు రాజకీయ విలువలను దిగజారుస్తున్నాయి. మంత్రి అయ్యన పాత్రుడు. నర్సింగ్ అధికారులకు సముచిత గౌరవం దక్కే వరకు మా పోరాటం ఆగదు. ఆర్ఎన్ఓఏ నాయకులు. కాపులను నిలువున మోసం చేసింది టీడీపీ ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ నాయకులు కిలారి రోసయ్య. కుడికాలువ నీటిని విడుదల చేసి ఆయకట్టు రైతులను ఆదుకోవాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజల నేస్తం.